లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు తప్పును చేయవద్దు అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి చాలా ఉదారంగా మరియు దయగలదని నమ్ముతారు ఈ ప్రత్యేక రోజున ఆమె తన ఆరాధకులు కోరుకునే ప్రతిదాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు అయితే లక్ష్మీదేవికి పూజలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి తృతీయ రోజున అదృష్టం మరియు ఆనందం కోసం లక్ష్మీదేవి మరియు విష్ణువును వ్యక్తిగతంగా పూజించకూడదు భార్యాభర్తలు కావడమే ఇందుకు కారణం ఈ రోజున వీరిద్దరినీ కలిపి పూజించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది కోపంగా ఉండవద్దు అక్షయతృతీయ రోజున మీరు లక్ష్మీదేవిని గౌరవించాలనుకుంటే అస్సలు కోపం తెచ్చుకోకండి అలా కాకుండా లక్ష్మీదేవి పూజ సమయంలో ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దు ఇది దేవతకు కోపం తెప్పిస్తుంది ఫలితంగా ఈరోజున తల్లిని ప్రశాంతమైన మనస్సు మరియు పూర్తి ప్రేమతో గౌరవించాలి